Anjali, your passport, boarding pass. Yeah. And your baggage tags. Thank you. Shall I get some coke or something? Please. Yeah, I'll just come. Anjali, నువ్వు లవ్ చేస్తున్నావా? ఏంటి, రాదు చెప్పేశాడా? ఈ 4 రోజులు ఎంత హ్యాపీగా గడిచాయో నాకైతే టైమే తెలియలేదు. వెళ్ళగానే ఫోన్ చేస్తాను. ఓ సారీ, మర్చిపోయాను. ఈ వాచ్ తీసుకో. ఇవన్నీ ఎందుకు అంజలి? ఇది నా గుర్తుగా ఉంచు. ఇది చూసినప్పుడల్లా నేను గుర్తొస్తాను. ఓకే, బాయ్ బాయ్ కృష్ణ. రాధా, నేను చెప్పింది మర్చిపోకే. ఓకే ఓకే. ఎవరిచ్చారో తెలుసా? తెలుసు, అంజలి అక్క ఊరెళ్తూ నీకు ఇచ్చిన గిఫ్ట్. ఇస్తావా అన్నయ్య? నీకు ఇవ్వడానికి ఇది మామూలు వాచ్ కాదే. దీని గురించి చెప్పనా? ఈ బటన్ నొక్కితే క్యాల్కులేటర్ వస్తుంది. ఈ బటన్ నొక్కేవనుకో క్యాలెండర్ కూడా వస్తుంది. ఈ మెయిన్ బటన్ నొక్కితే టీవీ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ బటన్ నొక్కితే ఏమొస్తుందో తెలుసా? అంజలి స్వీట్ వాయిస్ వస్తుంది. ఇలా తీసి నేలకేసి కొడితే ఏది రాదు. అంజలి ఇచ్చిన వాచ్ని పగలు కొడతావా? నిన్ను చంపేస్తాను నేను. అసలు ఆగు, పగలగొట్టేది. ఆగండా, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ఇంకా ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం. ఇలాంటివి చెప్పను. ప్రాబ్లం ఏమీ లేదు, నిద్రకు మాత్రలు ఇచ్చాను. నైట్ అంతా 4 గంటలకు ఒకసారి సిస్టర్ ఇంజెక్షన్లు ఇస్తుంది. మీలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటే చాలు. ఓకే డాక్టర్, దట్స్ ఆల్. ఏంటయ్యా తగ్గిపోతలే? ఎవత పోతావు, టెన్షన్ పడుకో. ఇంక పడుకో. వరబాబు, ఏంటి ప్రాబ్లం? దగ్గు దగ్గలేకపోతున్నానండి. దగ్గు దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని చెయ్యి, దగ్గడం మాని. బలానికి టానిక్ ఇచ్చాను, తాగుతున్నావా? లేదండి. సీసా మూత తీయడానికి కూడా బలం లేక. సీసా మూత తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. ఏంటండి ప్రాబ్లం? ఏంటి ఒళ్ళంతా దురదలండి. చేతులై గోళ్ళు బాగా పెంచు. ఎందుకండి? గోక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి? మతి మరిపండి, ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. సార్, వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? పడద్దే. ఇప్పుడు మర్చిపోతాడు. లేవాయ్, ఓ పని చేయవాయ్, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101 గదిలో పేషెంట్కి తిన్నాకేం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లు పెడితే తినేసాడు సార్. తినేసాడా? స్టెతోస్కోప్ పట్టుకున్నాడు గదిలో కలం. మనకొక్కటే. ఓకే సమా. ఏంటా ఏది, నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? సుట్టలు దొరక్క. ఎవరు లేదు? మా పాండురంగు అన్నయ్య తమ్ముండండి. రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ ఏం చేయమంటారు? ఏం చేస్తామంటే, కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్లో మసాలా తగ్గించు, టోటల్గా తిండి తగ్గించు. ఏ పరగతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది, మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవి. నన్ను నేను తగ్గించమన్నారా? మీరు మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బుకే తెచ్చాడంటే, నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్, ఇది మీకా సార్? మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా ఊడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. ఎరా, బుకే ఎవరు పంపించారు? లండన్ నుంచి అంజలి అంట. అంజలియా, ఆ కార్డులు ఏం రాసిందో చదివి చెప్పు. మనకంత సీన్ లేదు ఇక్కడ, మ్యాటర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. విష్ యూ అ స్పీడీ రికవరీ
and I'm happy to tell you that my parents have accepted for my wedding with my boyfriend. Boyfriend gurinchai danta. Em rasinandlo? Anjali pelliki vaalla parents oppukunnaranta. Oh, that's good. Yara attupandi antava? Undre otla valadu kada endanta? అయ్యో పాపం. తప్పుగా అనుకున్నానురా, సారీ. నువ్వెంత ముద్దొస్తున్నావో, మరి నేను నీకు ముద్దొస్తున్నానో లేదో ఎలా తెలిసేది? ఇలా మెలుగుదాలండ్రా. అలాగేనండి. ఒబ్బట్టి వర్షం పడకపోయినా పర్లేదు, కానీ నేల దర్శనప్పుడు ఇత్తనం వేయాలన్న. అంతే కదండి, మరి లగ్గాలు ఉన్నప్పుడే పెళ్లిళ్ళు చేయాలి. అందుకే కదా హైదరాబాద్ వెళ్తుంది. మా నెవలకి మీ డాకి మూడేసేత్త. అదేనయ్యా. అర్థమైందండి. మీ మనవరాలకి మా మనవడికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. నువ్వంటే ముహూర్తాలు కూడా పెట్టించేత్త. అయితే మీరు వస్తున్నారని మా పాండుకు ఫోన్ చేస్తానండి. ఆ మరి నేను బయలుదేరతా. రే ఎక్కరా. ఏడు బాబు, రెస్టా? థింక్ చేస్తాం. ఆ థింక్ ఏవలే, కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమకు అర్థం అవుద్దా? ఇదా ఐదో క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అంటే ఎక్కడికి? చెప్పాం కదా ఐదో క్లాస్ వాడి దగ్గరికి. ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా అంటించమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా, ఇంకా స్టాంపులు అంటించమంటావు అంటే బరువు ఎక్కువైపోదా? నీకు ఉద్యోగం ఓడిచాడరా బాబు. పుంజు గొడుగు పట్టి నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం అండి పెద్దగారా. ఎప్పుడు దిగారా? ఇప్పుడే కారు దిగా. ఏం చేస్తాను ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంట అంత లైకింగ్ మరి. లైకింగ్ తలకాయ, ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నీకు కనపడలేదని చెప్పండి. ఇమీడియట్ గా నా టేబుల్ దగ్గర రావాలి. ఓకే సార్. నమస్కారం. అంత బాగున్నారా? అంత బాగున్నారు. ముందు ఆసుపత్రికి వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఎట్టున్నాడు మా మనోడు? ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. తీసుకోండి తీసుకోని. కాఫీ తీసుకురా. రండి రండి పెద్ద గారు, కూర్చోండి. భగవంతుడు భలే చమత్కారం అయ్యా. మీ సంబంధం అనుకోకముందు మా మనోడాలకు ఒక అమెరికా సంబంధం చూశా. వాళ్ళేమో మా అబ్బాయి న్యూయార్క్లో 90 టవర్లో పనిచేస్తాడని చెప్పి నీడిగే ఊరు. ఆ తర్వాత టవర్ గురి మళ్ళీ వచ్చారనుకోండి, చేసుకుంటాను. నేనే పొమ్మన్నా. ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా. మా నాయన ఏమనేవాడో తెలుసా? లగ్గం అంటే మగ్గం వేసినట్టు ఉండాలనేవాడు. కరెక్ట్గా చెప్పారండి. ఈయన మూర్తి గారని మా మేనేజరే, అమెరికా నుంచి వచ్చాడు. కూలిన తర్వాత వచ్చావా, కూలకు ముందు వచ్చావా? అయ్యా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నానండి. ఏంటోనయ్యా, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని ఎంతో ఆశతో వచ్చా. తేనెటీగలు దెబ్బ కొట్టేసినాయి. ఇవాళ చాలా మంచి రోజు. మీరన్నా వచ్చి నా మనరాలు చూడొచ్చుగా. లాంఛనాలు అవి మాట్లాడుకుందాం. అలాగే. ఏమయ్యా మీరంతా రావాలి, నీ కూతురు కూడా తీసుకురా. మా అమ్మాయి వైజాగ్ వెళ్ళిందండి, మేమంతా వస్తున్నాం కదా. శుభం. ఏంటండి దిగులుగా ఉన్నారు? నువ్వు వచ్చేసావని. హాయ్ సునీ. హాయ్ కృష్ణ. వచ్చినందుకు థ్యాంక్స్. ఏ నువ్వు అసలు రావేమో అనుకున్నాను. వచ్చాక ఇప్పుడు అనుకుంటున్నావు? ఇక నీ పెళ్ళికి పిలిస్తే వద్దాం అనుకుంటున్నాను. అయినా నీ అక్క పెళ్ళి అయితే నీకేంటి ఇంత హడావడి? వీళ్ళ అక్క పెళ్ళి అయితేనే కదా దీని క్లైన్ క్లియర్. ఆల్రెడీ దీని బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్. ఓ అందుకేనా ఇంత సీన్? అంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. బయలుదేరదామా? యా. ఇల్లు బాగుందా? చాలా బాగుందండి. దీని మేనమామే దగ్గర నుండి కట్టించాడు. కోటి పైన అయింది. కలప నేనే కొన్నా అనుకోండి. తాతయ్య. అబ్బా కలప బర్మా నుంచి తెప్పించాను, అలా తెలియాలి కదా. లంకంతి గొంపలో 4 మడుసులు. నా కొడుకు పోవటంతో దీని మేనత్త మేనమామలే దాని అమ్మ బాబులే పెంచారండి. ఏరే పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేది కూడా వాళ్ళిద్దరే. రండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అరే పలహారాలు అయ్యి బా. మీ అమ్మని పలహారాలు తెమ్మను, లేకపోతే పెట్టలేదు అనుకుంటారు. ముందు ఆ పండరాసలు పెట్టండి. నా మనోరాలు బాగా చదువుకుందండి, కంప్యూటర్ ఇంజనీరింగ్. రామ్మా మా కోళ్ళండి. Thank you.
బాయ్ వచ్చాడు. ఈయన పిల్ల మేనమామ అల్లుడు. ఈయన పెళ్లికొడుకు తండ్రి పాండురంగారు. ఆయనేమో ఆయన స్నేహితుడు శివప్రసాద్. తక్కువ వాళ్ళేం కాదు. ఓ చిట్ ఫండ్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, మొన్న ఈ మధ్య కొత్తగా ఓ ఫ్యాక్టరీ కూడా ఏదో పెట్టారు. మన దానికి కాబోయే మొగుడే దాన్ని మేనేజింగ్ చేస్తాడంట. ఏమావా, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, వాళ్ళు మాట్లాడరా? ఈ పెళ్లి మాకు ఇష్టమే.